हेलो एवरीवन, वेलकम बैक। కొణిదేల శివశంకర వరప్రసాద్ గుర్తుపట్టలేదా? ఆయనే చిరంజీవి, శివాజీరావు గైక్వాడ్, నోరు తిరగట్లేదా? ఇది రజనీకాంత్ అసలు పేరు, భక్త వత్సలం నాయుడు ఇది మోహన్ బాబు మొదటి పేరు. ఇలా ఇప్పుడు మనకు తెలిసిన కొంతమంది హీరోల అసలు పేర్లేంటో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా ఛానల్లో పెట్టే అన్ని వీడియోస్ను ఏమాత్రం మిస్ కాకుండా చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దాంతో మా వీడియోస్కు సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు మీకు వచ్చేస్తాయి. నెంబర్ వన్, యష్. కేజీఎఫ్ స్టార్ యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. స్టేజ్ షోలతో ప్రారంభమైన యష్ కెరియర్, తర్వాత కొన్ని సీరియల్స్, అటు తర్వాత సినిమాలు, ఇప్పుడు కన్నడ టాప్ హీరో. నెంబర్ టూ, నాని. న్యాచురల్ స్టార్ నాని పేరు నవీన్ బాబు. అసిస్టెంట్ డైరెక్టర్గా, రేడియో జాకీగా కెరియర్ ప్రారంభించిన నాని అలా మొదలైంది సినిమాతో అనుకోకుండా హీరోగా మారారు. అక్కడ నుంచి వెనుదిరిగి చూసుకోకుండా దూసుకెళ్తున్నారు. నెంబర్ త్రీ, ప్రభాస్. వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి, ఇది ప్రభాస్ పూర్తి పేరు. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై వర్షంతో ఫామ్లోకి వచ్చిన ప్రభాస్ బాహుబలితో ప్రపంచ రికార్డ్ సెట్ చేశాడు. నెంబర్ ఫోర్, ధనుష్. ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. తమిళ సినిమాలతో పాటు అడపా దడపా రీమేక్లతో తెలుగు ప్రేక్షకులు కూడా ధనుష్ సుపరిచితుడే. ఇక సంపూర్ణేష్ బాబు. హృదయం కాలేయం సంపూర్ణేష్ అసలు పేరు నరసింహచారి. విక్రమ్, కెన్నెడీ జాన్ విక్టర్ అనేది అతని అసలు పేరు. అయినప్పటికీ విక్రమ్ లేదా చియాన్ విక్రమ్ గానే అందరికీ సుపరిచితుడు. రవితేజ, మాస్ మహారాజా రవితేజ అసలు పేరు రవిశంకర్ రాజు భూపతిరాజు. తొలి రోజుల్లో సినిమాలో చిన్న చిన్న పాత్రలు పోషించిన రవితేజ కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన నీకోసం సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోకుండా హీరోగా ఎదిగారు. ఇక చివరగా సూర్య, శరవణన్ శివకుమార్. సూర్య అసలు పేరు, శివకుమార్ అనేది సూర్య యొక్క తండ్రి పేరు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రజల మనసులో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు సోను సూద్, వలస కార్మికులకు సొంత గ్రామాలకు పంపించడం, వారికి ఆహారం లాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా సహాయమని అడిగిన ప్రతి వారికి తనవంతుగా హెల్ప్ చేస్తున్నాడు. సోను చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రజలందరూ సోను ఆస్తుల విలువ ఎంత ఉంటుందో అని చర్చించుకుంటున్నారు. సోను సూద్ దాదాపుగా 20 ఏళ్లుగా సినీ పరిశ్రమలో నటుడుగా పనిచేస్తున్నారు. బాలీవుడ్తో పాటు తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నాడు. తాను సంపాదించిన డబ్బుతో ముంబైతో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లో హోటల్స్ను పెట్టాడట. తాజాగా సోను సూద్ ఆస్తుల గురించి ఒక బాలీవుడ్ మీడియా వెలుగులోకి తీసుకొచ్చిన విషయాల ప్రకారం సోను సూద్ ఆస్తుల విలువ మొత్తం 130 కోట్లు ఉంటుందట. కరోనా సమయంలో వివిధ సహాయాల కోసం దాదాపుగా 10 కోట్ల వరకు సోను సూద్ ఖర్చు పెట్టి ఉంటాడట. ఇకపోతే 100 కోట్లు ఉన్న చాలామంది హీరోలు ఏమీ పట్టనట్టు ఉంటుంటే సోను సూద్ చేస్తున్న సహాయం మాత్రం ప్రజల మనసులో అతన్ని రియల్ హీరోగా నిలబెట్టింది. సో గాయస్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో ద్వారా మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుని ఉంటారని ఆశిస్తున్నారు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.